హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంటి కిచెన్ బై ఇందు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో నేనైతే చాలా 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 బాగున్నానండి. జర్నీ చేసాం కదా, చాలా అలసిపోయినట్టు అనిపించింది. అందుకే పిల్లలకు అన్నం తినిపిస్తున్నానండి. ఇంకా మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిందండి. అక్క వాళ్ళ ఊరు వెళ్ళామని ముందుగానే మీతో చెప్పాను కదా. ఇంకా నేను వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 4 గిట్లా అయింది. పిల్లలకు వేసేస్తే సరిగ్గా తినరేమో అన్న ఉద్దేశంతో ఇంకా నేనే పిల్లలిద్దరికి తినిపిస్తున్నాను. బాబుకు తినిపించేస్తాను, అయిపోయింది. ఇంకా పాప తినిపిస్తున్నాను అన్నట్టు. మా వారు వచ్చేసి రాగానే పప్పు చారు చేశాను. అందులోకి కాంబినేషన్గా ఏంటిది, మేము ఫ్రైడే వచ్చాం కదా, చికెన్ 1 కేజీ చికెన్ తీసుకొచ్చారు. నేను రోస్ట్ అయితే చేసేసానండి. మీకు ఆ రోస్ట్ నచ్చిందంటే నాకు ఒక్క కామెంట్ చేసి చెప్పండి, మళ్ళీ ఆ రోస్ట్ మీకు మీతో షేర్ చేసుకుంటానండి. రైస్ పెట్టేశాను, రైస్ మళ్ళీ పాపకు తినిపిస్తా అన్నట్టు చెప్పాను కదా, ఆమె కోసం అనేసి మళ్ళీ పెడుతున్నాను. ఏమోనండి, ఈ పని ఉంది చూసారా వామ్మో. ఈ ఊరెళ్ళి వచ్చామంటే ఇల్లంతా చూడాలి, దట్టి దట్టి మిస్సి మిస్సిగా ఘోరంగా అయిపోయిందండి. అదంతా క్లీన్ చేసుకునేసరికి ఈవినింగ్ అట్లా 6, 6:30 ఇట్లా అయింది. మేము అలసిపోయాం, జర్నీ చేసాం కదా, చాలా అలసిపోయినట్టు అనిపించింది. ఇంకా ఇక ఆమె పిల్ల కూడా తినిపించేసేసి ఇంకా నేను కూడా తిందామనేసి చూస్తున్నా. చాలా ఆకలిగా ఉంది, ఎందుకంటే ఈవినింగ్ ఏం తినకుండానే వర్క్ అంతా చేసేసుకున్నాం అన్నట్టు. గ్యాస్ కడుక్కొని ఇల్లంతా క్లీన్ చేసుకొని మనం ఒక 2 డేస్ 1 డే లేమంటేనే ఇల్లంతా దట్టిగా అయిపోతుంది. అట్లాంటి 1 వీక్ లేకపోతే ఎలుకలు అవి ఇవి సంథింగ్ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా ఇల్లంతా ఆక్రమించేసి న్యూసెన్స్ అయ్యేసి, అది మనకు తెలిసిందే కదా, అందరి ఇంట్లో అట్లా ఉండడమే కదా. ఇంకా పాపకైతే అన్నం తినిపించేది, పిల్లలు అయితే తినేసి పడుకున్నారండి, హోంవర్క్ కూడా చేసుకున్నారు. పెండింగ్ ఏమైనా హోంవర్క్ ఉంటే అదంతా కంప్లీట్ చేసుకున్నారు అన్నట్టు. అక్క వాళ్ళ ఇంట్లో ఉండే వీడియో కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి పెట్టానండి, అది మీకు నచ్చుతానే అనుకుంటున్నాను. మా అత్తయ్య వాళ్ళు మాతో అక్కడ కూర్చొని వాళ్ళ లైఫ్లో జరిగిన హర్రర్ స్టోరీస్ అన్నీ మాకు చెప్తున్నారు అన్నట్టు. మా బాబుకు చాలా ఇంట్రెస్ట్, నాకు కూడా ఇంట్రెస్ట్. మా అమ్మమ్మతో చాలా చెప్పించుకునేదాన్ని నేను. నాన్నమ్మతో అంత అటాచ్మెంట్ లేదు కానీ అమ్మమ్మతో చాలా అటాచ్మెంట్ ఉన్నది. నేను వచ్చేసి మా పాపకు సిక్క వేశాను అన్నట్టు. సిక్క మా అక్క వాళ్ళ ఇంట్లో చాలా రకాల పూలు పూస్తాయి, కనకాంబరాలు, రోజులు చాలా అన్నట్టు, చాలా అవన్నీ మాల కట్టించింది అత్తయ్య. కట్టిస్తే అది నేను మా పాపకు పెట్టేసి కొన్ని నేను పెట్టుకున్నాను అన్నట్టు. నేను కూర్చున్నామే మా పెద్ద అత్తయ్య, మా అత్తయ్య పడుకున్నామే మా చిన్న అత్తయ్య అన్నట్టు. అవి ఇద్దరు ఓన్ సిస్టర్స్ అండి, ఓన్ బ్రదర్స్కి ఓన్ సిస్టర్స్ పడిరు అన్నట్టు. మా మామయ్య వాళ్ళు కూడా ఓన్ బ్రదర్సే. మా బాబు అక్కడ కూర్చొని ఏదో చూస్తున్నాడు. మా అక్కయ్య వాళ్ళ ఇల్లు రోడ్కి ఉంటుంది అన్నట్టు, చాలా బాగుంటుందండి. మేము ప్రతి సమ్మర్కి అక్కడికి వెళ్తాము, మామిడి తోటలకి అటు ఇటు అన్నట్టు అన్నీ తిరిగేసి వస్తాం. మా ఊరే కదా అండి, అందుకే 1 ఇయర్కి ఒకసారి, అది 1 ఇయర్లో ఒక 2-3 టైమ్స్ ఇట్లా వెళ్తాం అన్నట్టు. చూడండి చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంటి ముందటే, అక్క వాళ్ళ ఇంటి ముందటే ఉంటుంది, మామిడి తోట ఉంటుంది, ప్లస్ పొలం ఉంటుంది. మాకు కూడా ఉందండి అక్కడ పొలము ఇంటి ముందటిది, మంచిగా ఉందండి అక్కడైతే. ఆ వెదర్, ఆ కూలింగ్, అసలు పల్లెటూరులో ఉండే వెదరే వేరే రకంగా ఉంటుంది, అది మనకైతే భలే అనిపిస్తుంది. అందుకోసమే మేము అక్క వాళ్ళ ఇంటికి ఊరికే వెళ్తుంటాము. వెళ్ళిందంటే కంపల్సరీ ఒక 1 వీక్ 10 డేస్ అయినా కంపల్సరీ ఉండేసి వస్తాం అన్నట్టు. ఇప్పటికీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్తామండి, నాకు చాలా ఇష్టం. మా పాప అయితే ఇంకా పిల్లలు అసలు రానే రారు, అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినంటే పేచి పెడతారు రావాలనేసి, రాను అనేసి. ఇంకా నైట్ అయిపోయిందండి, మా అక్కయ్య బయటికి వెళ్ళేసి వచ్చింది, వంట చేస్తున్నారు, వంట చేస్తున్నాం మేము. నేను అక్కడ నిల్చొని ఏదో వర్క్ చేస్తున్నా అన్నట్టు. మా స్కీబీ గాడు ఏం చేస్తున్నాడో చూడండి, ఎంత అల్లరంటే వాడు, వానితోటి ఫుల్ టైంపాస్ అండి. ఏ కుక్క కనిపించినా మాకైతే మా స్కీబీ గాడి ముందు అస్సలు రాదండి. అక్కడ 2-3 కుక్కలు వీనితోటి పోటీ పడినాయి అన్నట్టు. ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, ఆ వీడియో కూడా మీకు నేను మీతో షేర్ చేసుకుంటానండి నెక్స్ట్ వీడియోలో. ఏదైనా కానీ వీటి తర్వాతే అనిపిస్తుంది, అసలు నేను చూడని కూడా చూడండి వాళ్ళ వాటి సైడ్, ఫస్ట్ ఇష్టం లేకుండే. కానీ వీడు వచ్చాక వీడు తప్ప అమ్మో ఎంత ఇష్టం అంటే, మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు తీసుకెళ్తామండి. వాడికి జరిగిన మేము అస్సలు భరించలేము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఈక్వల్గానే చూస్తాం దాన్ని. వాడిని స్క్యూబీ గార్డ్ని నేనే పిలుస్తున్నా, స్క్యూబా అనగానే తిరిగి చూస్తారండి, ఏదో వాడికే పెట్టిండు, నా నేమో ఎవరు పిలుస్తున్నారు అన్నట్టు. మా మమ్మీ అంటే స్క్యూబీ గార్డ్కి చాలా ఇష్టం అండి, చాలా అటాచ్మెంట్ ఉంటుంది మాకన్నా ఎక్కువ. చూడండి మా అక్కయ్య వాళ్ళ ఇల్లు ఒకసారి ఇంకోసారి మీకు చూపిస్తా, క్లియర్గా చూపిస్తా.
వాడితో టైం పాస్ అవుతుంది. పక్కన కదా రోడ్డు, ఆ సౌండ్, ఆ వెహికల్ సౌండ్కి అది ఊకే అటు ఇటు చూస్తున్నాడు అన్నట్టు వాడు. ఏమో ఏమో అన్నట్టు చూస్తున్నా. ఇదైతే మా రిలేటివ్ అక్క వాళ్ళ రిలేటివ్ వాళ్ళ డాగ్ అంట అండి, నాకు అంత ఇష్టమే ఉండదు. ఓకేనండి, నా బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకేనండి, బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.